हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू विजया किचन ई रोज मी कोसम डिफरेंट स्टाइल चापल वेपुडु एला तैयार चेयालो मीकु चूपिस्तानु। चापल वेपुडुनि चाला मंदी एक्कुव नूने वेसी डीप फ्राई चेस्तारु। ई रोजु तक्कुव नूनतो चापल वेपुडुनि एला तैयार चेयालो चूपिस्तानु। इला चेस्ते चापल वेपुडु चाला बागुंटुंदि। इदि मीकु कूडा बागा नच्चुतुंदि। इप्पुडु चापल वेपुडुनि एला तैयार चेयालो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थालु चाप मुक्कलु 5, जीलकर्र पोड़ी 1 स्पून, धनियाल पोड़ी 1 स्पून, गरम मसाला पोड़ी 1 स्पून, आई तगिनंत, कॉर्न फ्लोर 1 स्पून, पसुपु 1/2 स्पून, निम्मकाय 1, कारम 3 स्पून्स, साल्ट रुचि की सरपड़नंत, अल्लम वेल्लुल्लि पेस्ट 1 स्पून। मुंदुगा चाप मुक्कल्नि शुभ्रंगा कड़िगि पेट्टुकोवालि। इप्पुडु ओक गिन्नेलो 3 स्पून्स कारम वेसुकोवालि। ఇప్పుడు రుచికి సరిపడినంత salt వేసుకోవాలి। దీనిలో 1/2 స్పూన్ పసుపు, దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుందాము। దీనిలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము। దీనిలో నిమ్మకాయ 1 పిండుకుందాము। దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము। దీనిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాము। ఇప్పుడు ఈ మసాలాని చాప ముక్కలకి బాగా పట్టేయాలి। దీన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చాప ముక్కల్ని వేసుకుందాము। ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు వేయించుకుందాం। 5 నిమిషాల తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసి 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ వేయించుకుందాం। ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। మళ్ళీ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు 3 చాప ముక్కల్ని వేయించుకుందాము। ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు వేయించుకుందాము। దీన్ని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుందాము। ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాము। ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। ఈ చాపల వేపుడు స్పైసీగా క్రంచీగా చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। మీ విజయలక్ష్మి డి।